స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన వంతు ఇస్తుందా? మీ ఏ హోల్డ్ ఆన్ యా షీ హి నోస్ ఆ ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచనతోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది? స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన వంతు ఇస్తుందా? మీ ఏ హోల్డ్ ఆన్ యా షీ హి నోస్ ఆ స్టేట్ ఇస్ బీయింగ్ ఫ్రమ్ దట్ టు మేక్ ఇట్ దట్ 1 రూపీ రేట్ కి మనం అందిస్తాం. నువ్వు స్పష్టంగా నాకు జవాబు చెప్పు కనెక్టర్. 1 కేజీ మార్కెట్ లో 35 రూపాయికి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచనతోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది? స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన వంతు ఇస్తుందా? మీ ఏ హోల్డ్ ఆన్ యా షీ హి నోస్ ఆ స్టేట్ ఇస్ బీయింగ్ ఫ్రమ్ దట్ టు మేక్ ఇట్ దట్ 1 రూపీ రేట్ కి మనం అందిస్తాం. నువ్వు స్పష్టంగా నాకు జవాబు చెప్పు కనెక్టర్. 1 కేజీ మార్కెట్ లో 35 రూపాయికి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచనతోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది? స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన వంతు ఇస్తుందా? మీ ఏ హోల్డ్ ఆన్ యా షీ హి నోస్ ఆ స్టేట్ ఇస్ బీయింగ్ ఫ్రమ్ దట్ టు మేక్ ఇట్ దట్ 1 రూపీ రేట్ కి మనం అందిస్తాం. నువ్వు స్పష్టంగా నాకు జవాబు చెప్పు కనెక్టర్. 1 కేజీ మార్కెట్ లో 35 రూపాయికి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచనతోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది?